2020 భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది మంది దిగువ మధ్య తరగతి కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విధానం అమల్లోకి వస్తే నిర్మాణాలకు అనుమతులు లభించడంతో పాటు బ్యాంకు రుణాలు పొందేందుకు స్థలాల క్రయ విక్రయాలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు 2 నెలల పాటు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25,44,000 మంది అప్లికేషన్లు సమర్పించారు. ఓపెన్ ప్లాట్లు, నాన్ లేఅవుట్లకు దరఖాస్తుదారులు 1,000 రూపాయల ఫీజు చెల్లించి తమ డాక్యుమెంట్ కాపీని సమర్పించారు. పెద్ద లేఅవుట్ స్థలాలకు 10,000 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించారు. అంతటితోనే ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి ప్రభుత్వ నిర్ణయం కోసం 4 ఏండ్లుగా నిరీక్షిస్తున్నారు. వివిధ కోర్టు కేసులతో ఈ ప్రక్రియ ఆలస్యమైందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నిబంధనల ప్రకారమే లేఅవుట్ క్రమబద్ధీకరణ చేపట్టాలని సీఎం సూచించారు. దరఖాస్తుదారులు పూర్తి రుసుము చెల్లించి 31 మార్చిలోగా లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ కోర్టు పరిధిలో ఉన్న భూములను తప్ప ఇతర లేఅవుట్లను తక్షణం క్రమబద్ధీకరించాలని సూచించారు.